అందరికీ నమస్తే అండి. ఇంతకు ముందు మీరు ఏదైతే చూసారో థంబ్నెయిల్ లో అది నిజంగా నిన్ననే మా ఊర్లో జరిగిందండి. ఎంత అంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పాలి. ఒక తాతగారు వల్ల మనవడికి ఈత నేర్పడం కోసం ఒక బావి దగ్గరికి వెళ్ళారు. అయితే చాలా రోజులుగా వాడకుండా ఉన్న బావి అది. సో అతను దుంకడంతోని, ఈత బాగా వచ్చినప్పటికీ దుంకడంతోని లోపల ఎక్కడో చిక్కుకుపోయి చనిపోయారనమాట. కానీ అట్లాంటి పరిస్థితి ఒకటి ఎదురైనప్పుడు ఆ ఊరు సర్పంచ్, మా ఊరే అండి, సర్పంచ్ గారు స్పందించిన తీరు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ అనేది నిజంగా అండి ఒక 4 అవర్స్లో, అంటే ఈ విషయం బయటికి తెలిసిన ఒక 4 అవర్స్లో శవాన్ అనేది ఆ పాడుబడ్డ బావి నుంచి బయటికి తీయడం జరిగిందండి. అంటే అది పాడుబడ్డ బావి అని చెప్పలేము, అది పొలం కోసం వాడే బావియే అండి. కాకపోతే ఏంటంటే వాడకుండా చెత్త చెదారంతో ఉండింది. సో అట్లాంటి బావిలో పడి అతను చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీకు నేను మాట్లాడిన తర్వాత మీకు అక్కడ జరిగిన విషయాలన్నింటినీ వీడియోస్ పెడతాను. అక్కడ ఎట్లా బావిలోంచి అతన్ని బయటికి తీశారు పోలీస్ సిబ్బంది అండ్ అగ్నిమాపక సిబ్బంది అనే వీడియోలని నేను మీకు పెడతాను. అంతకు ముందండి, ఇప్పుడు కొంచెం ఈ సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటివి ఏవి ఎంకరేజ్ చేయకండి. ఇప్పుడే స్విమ్మింగ్ నేర్పాలని అది అని సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. సో ప్లీజ్ అండి, దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ మీరు చూసేయండి. I'm gonna go to the hospital.